ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారణం మా బియ్యరాజ్ గారు. మధ్యాహ్నం 1 గంట నుంచి ఫోన్లో మెసేజ్లు పెట్టారు, సార్ ఒక్కసారి అలా వచ్చి కనిపిస్తే బాగుంటుంది, ఎంకరేజ్ చేసినటువంటిదని. రాజుగారు నాకు మంచి వెల్ విషర్, సో ఆయన చెప్తే నో చెప్పటం ఉండదు. హ్యాపీ రాజుగారు. అలాగే నిర్మాత సీతారెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ గురువుకి, అలాగే ఈరోజు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ గారికి, ఇంకా క్యాస్ట్ యాంక్టివ్ చాలామంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇందాక చదివారు కానీ టంగ్ ట్విస్టర్ లాగా ఉన్నాయి. సో అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన జీవిత గారికి, అలాగే అచ్చిరెడ్డి గారికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అంత బాగుంది సీడి కవర్ ఒకటే కొంచెం ఓపెన్ చేసినప్పుడు ఇది వేసుంటే బాగుండేది అనిపించింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఆయన ప్రొడ్యూసర్ సీతారెడ్డి గారి వైఫ్ని నేను మన ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు కలిశాను. సో అక్కడ చాలా ఒక విమెన్ క్లబ్ లాగా ఒక 20-30 మంది తయారయ్యి చాలాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళు చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు, మాకు మంచి భోజనం పెట్టారు. సో ఇదంతా అయినాక అసలు బయలుదేరతాను అన్నప్పుడు ఆవిడ అన్నారు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారండి, మీరు అక్కడ హైదరాబాద్ వెళ్తే మర్చిపోతారు నన్ను అన్నారు. చిచ్చి లేదండి, కంటిన్యూస్గా టచ్లో ఉండకపోయినా మీరు పలానా అని గుర్తు చేసిన ప్రతీక్షణ నాకు గుర్తుంటారన్న. నిన్న మొన్న బియ్యరాజు గారు ఫోన్ చేసి పలానా లక్ష్మి గారు ఇట్లా మీరు కలిశారు, వాళ్ళ హస్బెండేనండి సినిమా అనగానే పరిగెత్తుకొని వచ్చా, తిట్టుకుంటారు మొత్తం 20-30 మంది అని. ప్లీజ్ చెప్పండి లక్ష్మి గారికి, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ క్రూ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ కాలింగ్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ఎంత వార్లైనా అనే ఒక మంచి టైటిల్ తోటి నిర్మాత సీతారెడ్డి గారు తన మిత్రుడైన డైరెక్టర్ గురువు మీద నమ్మకంతో అతనికి మొదటి సినిమా అయినా కూడా చాలా ఆయన కాన్ఫిడెన్స్తో సినిమా నిర్మించారు. నిర్మించిన తర్వాత కూడా నేను కథ విన్నప్పుడు నాకు ఎలాంటి కథ తను చెప్పడం ద్వారా నా మనసుకు చూపించాడు. అలాగే అంతకు మించిన మంచి సినిమాని తీశాడు ఆయన. ఈరోజే సెన్సార్ పూర్తయింది, సెన్సార్ సభ్యులు కూడా అభినందించారు, బాగుంది సినిమా అని చెప్పి ఈ ఫంక్షన్కి వచ్చిన వెంటనే సీతారెడ్డి గారు చెప్పారు. తను ఏ నిర్మాతకైనా తను నమ్ముకున్న దర్శకుడు తను నమ్మిన చిత్రాన్ని తీసినప్పుడు గొప్ప సంతృప్తి దొరుకుతుంది. ఆ తర్వాత ఆ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చి అది సూపర్ హిట్ అయితే అది నిజమైన ఆనందం. ఈ సినిమా కూడా అంత సూపర్ హిట్ అవ్వాలని ఈ సినిమాలో మ్యూజిక్ ఇంకా వినబోతున్నాం. సో డైరెక్టర్ గారు, నిర్మాత మా బియ్యరాజు గారు కూడా ఈ మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదిత్య మ్యూజిక్కి సంబంధించినటువంటి మాధవ్ గారు, నిరంజన్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు, మంచి మ్యూజిక్ అండి, చాలా బాగున్నాయి సాంగ్స్ అన్నీ కూడా అని. మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశారని చెప్పారు. అందుకని ఈనాటి ఫంక్షన్ హీరో అయిన సుక్కు గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఫస్ట్ సినిమా అంటే ఎట్లా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. దాంట్లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. మొదటిగా మా చీఫ్ గెస్ట్ జీవిత రాజశేఖర్ గారికి, అచ్చిరెడ్డి గారికి, అనిల్ రావు రెడ్డి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా హీరో సుక్కు అల్టిమేట్గా ఇచ్చాడు మ్యూజిక్. ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు మాటలు రావట్లేదు. నేను మళ్ళీ ఇంకొక మీట్లో మాట్లాడాలనుకుంటున్నాను. దట్ ఈజ్ సక్సెస్ మీట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమాలో ప్రొడ్యూసర్ గారు నమ్మి ఈ కథని చాలా ఇష్టపడి చేశాడు. నేను కథ చెప్పిన టయానికి ఎంత చెప్పినానో డ్యూరేషన్ అంతే చేశాను సినిమాని. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు గారు, డిఓపి మోహన్ రెడ్డి, హీరో అద్వైత్ తేజా శ్యామ్ హీరోయిన్, అలర్జీన్ అలీషాజీ, అభి మా శ్రయాన్, వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు అండి. చెప్పినట్టు చేశారు వాళ్ళు ఈ సినిమా. నేనేమైతే అనుకున్నాను దాన్ని ప్రజెంట్ చేయగలిగినాను. ఎంత వారలైనా అంటే కాంతదాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు, శిక్షార్హులు కావచ్చు, ఈ సినిమా శిక్షకు ఎంత వారలైనా శిక్షార్హులే అనే నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, అరే నేను చనిపోతున్నాను తెలుస్తుందిరా, కానీ నేను చనిపోయే ముందు నాకు బాధ భయం రెండు తెలుస్తున్నారా, ఆ బాధ భయం మీకు తెలిస్తే మీరు మనిషిని చంపరా అనేది ఒకటి ఉంటుంది.
అంటే విలన్స్ అంటే కిల్లర్స్ చంపకూడదు అనేది ఒక సిద్ధాంతంగా చెప్పినామన్నమాట. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. ఇక్కడికి రాగానే స్టేజ్ చాలా చిన్నది ఉంది, ఫియర్ కూడా చిన్నగా ఉంటుంది అనుకున్నాను, కానీ వచ్చిన గెస్ట్ని చూస్తే మిమ్మల్ని చూస్తుంటే అసలు దానికి డబుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ వచ్చినందుకు. ఇంకా దీని గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆదిత్యవాడ గురించి చెప్పాలండి. సాంగ్స్ వినగానే ఖచ్చితంగా తీసుకుంటామని ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫస్ట్ నేను డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ అంతకన్నా ముందు ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే డైరెక్టర్ గారు నేను కొంచెం కజిన్ బ్రదర్స్ రిలేటివ్స్ అవుతాం, ఆయన కష్టాలు నాకు తెలుసు, నా కష్టాలు ఆయనకు తెలుసు. ప్రొడ్యూసర్గా వచ్చి ఒక మాట ఇచ్చినందుకు, సినిమా చేస్తానని వచ్చినందుకు చాలా కష్టపడి ఎన్ని రిస్కులు వచ్చినా ఆ రిస్కులు ఏవి కూడా మాకు మా దాకా కనపడనివ్వకుండా చాలా ఖచ్చితంగా ఒక కమిటెడ్గా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక సాంగ్స్ గురించి ఇక నేను చెప్పడం కన్నా విన్న తర్వాత మీరు చెప్తేనే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడకపోయిన తెలుగులో ఏదైనా మిస్టేక్ చేస్తే క్షమించండి. ఇక్కడ వచ్చిన అతిథి గణ్యులకి, అలాగే మాధవ మిత్రులకి, అలాగే అన్ని సినీ ప్రేక్షకులకి నమస్కారం చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంగారెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నాలో టాలెంట్ ఉండొచ్చు, అయినా ఏ ఆర్టిస్ట్కైనా ఫస్ట్ అవకాశమే కావాలి. సో అలాంటి ఒక అవకాశం నాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. సో ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పాలంటే, ఏ డైరెక్టర్కైనా ఒక ఫస్ట్ మూవీ చేసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది, అలాగే టెన్షన్ ఉంటుంది. అయినా అదంతా సైడ్కి పెట్టి నాకు వాళ్ళ మూవీలో హీరోగా అవకాశం ఇచ్చారు. సో అలాగే చాలా డెడికేషన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, మన మూవీకి ఒక సీతారెడ్డి గారు ప్రొడ్యూసర్గా దొరికిన అదృష్టం చెప్తాను. ఎందుకంటే ఏ మూవీ అయినా స్టార్ట్ అయ్యి రిలీజ్ దగ్గర రావడమే పెద్ద విషయం. సో అన్ని ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో ఇక్కడ ఏమైందంటే, మూవీ స్టార్ట్ అయ్యి ఇంత త్వరగా రిలీజ్ దగ్గర వస్తుంది, నా కెరియర్లోనే నా ఇది ఫస్ట్ మూవీ. సో చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆల్ ది బెస్ట్. అలాగే మన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేశారు, ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ఎంతవరలైనా కాంతదాసులైనా కనకదాసులా లేదా సీన్స్ టు బి ఒక మంచి థ్రిల్లర్ లాగా కనబడుతుంది. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కథల కంటే కూడా కంటెంట్ కొంచెం కొత్తగా ఉండి వైవిధ్యంగా ఉండి ప్రజెంట్ చేయగలిగితే మార్కెట్ లిమిటేషన్స్ కూడా చాలా వరకు, అంటే మార్కెట్ స్కోప్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ థ్రిల్లర్ అన్ని రకాలుగా బాగా ఆడుతుందని ఎంటైర్ టీమ్కి, ఫస్ట్ టైం ఇంతమంది టెక్నీషియన్స్ని ఇంట్రొడ్యూస్ చేసిన సీతారెడ్డి గారికి ఎస్పెషలీ అభినందనలు చెప్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది ఒక లైఫ్లో కొన్ని పెద్ద నిర్ణయాల్లో అది ఒక పెద్ద నిర్ణయం, అది మొత్తం లైఫ్ డెస్టినీ మార్చేసేంత నిర్ణయం, ఎంతో గట్స్ ఉండాలి. సో వ్యాపారవేత్తలు సినిమా ఇండస్ట్రీకి రావడం, మిగతా ఇట్లాంటి ఔత్సాహిక ప్రొడ్యూసర్లకు కూడా సీతారెడ్డి లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉంటామనిపిస్తుంది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సీతారెడ్డి గారు, ఆల్ ద బెస్ట్ టు యూ, ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్లో మొత్తం టీమ్ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ జస్ట్ టు రేజ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఎంటైర్ ఆడియన్స్. ఊరి ఫిల్మ్ చూసారా? ఊరి ద సర్జికల్ స్ట్రైక్, ఒక డైలాగ్ ఉంది, షాల్ వి డూ ఇట్? హౌస్ ద ఫ్లాష్, హౌస్ సర్, హౌస్ ద జోష్, హౌస్ ద జోష్. ఇప్పుడు దట్ ఈస్ ద జోష్ ఇన్ అవర్ టీమ్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వి బౌ టు మేక్ ఇట్ అ బిగ్ హిట్. So then, for the final time, how's the Josh? Thank you. Wow, that was... Good evening, everyone. This is a really, you know, special moment for all of us, all my team.
and you make it more special for your presence. Thank you very much for coming, all media. And thank you, my producer and director, Garo, to make me part of this project. And especially my hero, Garo. He helped me a lot because I don't know Telugu and I can't speak Telugu well, but because of my team, like Abhiji and yes, yes, I know you can. You can't speak like we are like both. Yeah, and yeah. Thank you, everyone. Thank you. Thank you, sir. My producer, sir. My director, sir. And my DOP. Today, my DOP is very silent, but he is not silent in the set. But thank you very much for making me realize that I'm an actor. I have done lot of songs, like my career started with item songs, and now after doing all over in South India, I have come to Telugu also to do acting. This is my 140 movies which I have completed, and my co-artist also supported me a lot to be a part of this. Today I asked my producer one question that sir, what is my character all about? And he saw me and then he answered me one question. My character is all about, I'm a human and I should live my life in love and affection. This is your character. So thank you, sir, for giving me such a great character. Thank you, everybody, for being a part of this. And thank you. Please support our movie. And like, thank you so much, Alicia. And